సూర్యాపేట జిల్లా మునగాల శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అయ్యప్ప పడిపూజకు వెళ్లిన గ్రామస్తులు ట్రాక్టర్పై తిరిగి ఇళ్లకు వస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. యూటర్న్ తీసుకుంటే దూరం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో డ్రైవర్ రాంగ్ రూట్లో తీసుకువెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఐదుగురు దుర్మరణం చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ, సూర్యాపేట, ఖమ్మంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటికి తొందరగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో రాంగ్ రూట్లో పయనించడమే వారి పాలిట శాపమైంది. ఆ మార్గంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఐదుగురి ఊపిరి గాల్లో కలిసింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల శివార్లో జరిగింది. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడిపూజకు హాజరయ్యారు. వారిలో దాదాపు 38 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దుర్ఘటనలో చనిపోయిన మృతులను ఉదయ్ లోకేష్, తన్నీరు ప్రమీల, గండు జ్యోతి, చింతకాయల ప్రమీల, కోటయ్యగా గుర్తించారు. అయ్యప్ప స్వామి గుళ్ళో హోంకొండం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి మతాలకి చెందిన వారు అందరూ కూడా స్వామివారి అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమం ప్రోగ్రాం చూసుకొని ఇంటికి వస్తుండగా ఒక లారీ వచ్చి దాన్ని ఢీకొనడం వల్ల దాదాపుగా 5 మంది చనిపోవడం జరిగింది. మునగాల గ్రామంలో ఒక లారీ, అదేవిధంగా ఒక ట్రాక్టర్లో సుమారు 30 మంది మునగాల గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద పూజలకు అటెండ్ అయి వస్తుంటే లారీ ట్రాక్టర్కు ఢీకొనడం జరిగింది. దాంట్లో మొత్తం సుమారు 30 మంది ఉన్నారు. దాంట్లో అక్కడే మన 5 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 1 ముగ్గురు ఆడవాళ్ళు, 11 సంవత్సరాల బాబు, 1 మెన్ ఉన్నాడు. మిగతా 25 మందికి గాయాలు జరిగినాయి. ఆ యాక్సిడెంట్ అనేది ఏ విధంగా జరిగింది, ఎవరు తప్పిదం వల్ల జరిగింది, లారీ డ్రైవర్ ఏ విధంగా తప్పిదం వల్ల జరిగింది అనేది మేము ప్రాథమికంగా విచారిస్తున్నాం. ప్రమాదస్థలి నుంచి క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ సరిపోలేదు. అందుబాటులో ఉన్న వాహనాల్లో స్థానికులే కోదాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఖమ్మం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. రాంగ్ రూట్లో వెళ్లడమే ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులంటున్నారు. అయ్యప్ప స్వామి పడిపూజ తర్వాత ట్రాక్టర్లో 38 మంది గ్రామస్తులు మునగాలకు బయలుదేరారు. అయ్యప్ప ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో యూటర్న్ ఉంది. 1.5 కిలోమీటర్ దూరాన్ని తగ్గించేందుకు ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్ రూట్ ఎంచుకున్నాడు. రాంగ్ రూట్లో 200 మీటర్లు ప్రయాణిస్తే మునగాల చేరుకునే అవకాశం ఉంది. రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ను తప్పించే అవకాశం లేక లారీ ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులో ఉన్నాడు. ఎవరు లేరు, మీకేందుకు మీరు బండి రావాలి.